జనరంజక పాలనను అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వం ధ్యేయమన్నారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. సిద్దిపేట జిల్లా పెచ్చంకి మండలంలోని పలు గ్రామాల్లో సీఎం ఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కుమ్మరాలకు మంచి సంఘం కట్టించిన, ఊరు మంచి కాళ్ళకు మాట్లాడకుండా రోడ్లు వేసిన, సంఘానికి పైసలు ఇస్తే పైసలు ఇచ్చేసిన, ఇలా మహిళా సంఘం అంటించిన, అది కట్టించిన, ఇప్పుడు రాలేదా? ఇప్పుడు మీ మీ జాగ్రత్తలు కట్టుకోండి, మన ఊరు మొన్న రాలేదా? అంతా మీ జాగ్రత్తలు మీరు కట్టుకోండి. దాన్ని ఏముంటుంది అమ్మ, మీరు ఎవరైనా మీ సొంత జాలు కట్టుకుంటా అంటే 3 లక్షలు తిప్పల పడుతున్నా. ఇప్పుడు కూడా కొంచెం ఇల్లు అవుతాయి, రాగానే మీ జాగ్రత్త. నేను తల్లి మీరు ఎంత సంపాదించుకున్నా, ఏది సంపాదించుకున్నా చివరిగా సాగనం పెట్టి అంత అయిపోయిన తర్వాత కాడే పెట్టిన తర్వాత చివరి అందరు జరిగిన తర్వాత ఇక వారి జీవితం లాస్ట్ అడ్డు పెట్టే ముందు చివరి తెలియదు మనదే ఉండాలమ్మా. చివరికి అందరు జరుగుతారు, ఇక అంత అయిపోయింది. సాగనం పేరు ఎవరు? మనమే అమ్మ. చిన్నప్పుడు కూడా వాడు కొట్టినప్పుడు అమ్మ లాస్ట్ కుండవాళ్ళ కొట్టినప్పుడు వాడికి తెలియదు. వాడిని పురుగులు పోసినప్పుడు చిన్న గురిగిల కళ్ళు పోసి గుడాలు పెడితే వాడు పేరు పెట్టేస్తారు పురుగి. అప్పుడు వాడికి తెలియదు, ఇప్పుడు వాడికి తెలియదు. అదే చెప్తున్నా నేను, మనము మీరే కాదు. మేము చదువు చెప్పిన కాలంలో కానీ, మేము చదువుకున్న కాలంలో కానీ ఇట్లాంటి పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణ రాకముందు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒకటే గది, 5 తరగతుల పద్ధతి కొనసాగినటువంటి సందర్భానికి మేమందరం కూడా సాక్షులమే. ఎందుకంటే నేను కూడా 1995లో మొదటిసారి ఉపాధ్యాయునిగా, నేను కూడా టీచర్గా పనిచేసినాను కాబట్టి నా దగ్గర కూడా ఒకటే గది, 5 తరగతులు ఉండేది. 5 తరగతులను ఒకటే గది నడుమల సార్ కూర్చుని పెట్టుకొని చెప్పిన చదువుల నుంచి ఇవాళ పాఠశాలను గొప్పగా అభివృద్ధి పరచుకోవాలి, విద్యార్థులను ఒక గొప్ప విజ్ఞానవంతులుగా, ఒక అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప మేధావులుగా తీర్చిదిద్దాలన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా విద్య మీద అనేకమైనటువంటి మార్పులు చేర్పులతో పాటుగా పాఠశాలను అభివృద్ధి పరచాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా 100 కోట్ల రూపాయలను పాఠశాలల మీద పెట్టడం జరిగింది. ఇది ఒక గొప్ప మార్పుగా మనం భావించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకముందు మరి ఇందాకనే సర్పంచ్ గారు చెప్పిన రాముడు ఇక్కడనే చదువుకున్నాడు అనుకుంటాను. ఇళ్ళనే వీళ్ళు చదువుకున్నారు ఇక్కడనే. పాప మా నర్సర్ల సర్పంచ్ ఉన్నప్పుడు ఊక అనేది, అదే మా కంపౌండ్ వాళ్ళు కావాలి పాఠశాలకి ఏం లేదని చెప్పేసి చాలాసార్లు అడగడం జరిగింది. మరి ఆ సందర్భంలో నుంచి వాస్తవం కంపౌండ్ వాళ్ళు లేదు. ఎటువంటి అంటే వదికి మనం చదువుకుంటా ఉంటాం, వది కుక్కలు చదువుకుంటా ఉంటాయి, అందరూ చదువుకుంటా ఉంటాయి, మనుషులు పోతూ ఉంటారు, అట్లాగే పక్కన కెనాలు ఉంది కాబట్టి విద్యార్థులకు చాలా ప్రమాదం అన్నటువంటి ఉద్దేశాన్ని ఆలోచించుకొని మొన్ననే వాడు దీనికి 10 లక్షల రూపాయలతోని ఒక మంచి కంపౌండ్ వాళ్ళు నిర్మించాలన్నటువంటి ఆలోచన చేసుకొని గతంలోనే కొబ్బరికాయ కొట్టింది. మరి దాని తొందరలో దీంతో పాటుగా అది కూడా ప్రారంభిస్తే ఇంకా మంచిగా ఉంటుందన్న భావన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నా. అలాగే మన పాఠశాలలో కూడా అసలు ఎక్కడ లేదు. గతంలో చెప్పండి సార్, మరి
థ్యాంక్ యూ.